हाई वेलकम टू दिव्या बाड़ेपल्ली ब्लॉग्स वीडियो लो मीकु गुत्तंकाय कूर एला चेयालो चूपिस्तानु मनकु कावाल्सिंदि ई वंकायलु इवि डिफरेंट उंटायि चाला बागुंटायि टेस्ट इप्पुडु वंकाय कूरकु एमेम कावालो तीसुकुंदाम इंग्रीडियंट्स वंकाय कूरकु एम नूनंकाय कूर गुत्तंकाय कूरकु एमेम कावालंटे वंकायलु मूडु तीसुकुन्नानु इवि डिफरेंट वंकायलु इवि पेरु नाकु तेलियदु వీటికి పోపు వేసుకోవడానికి కరివేపాకు టమోటా ఆనియన్ తీసుకున్నాను కొత్తిమీర లాస్ట్లో గార్నిష్కి తీసుకున్నాను మనకు మసాలాకి ఏమేమి కావాలంటే ఈ వంకాయ మసాలా కూరకు కొబ్బరి పల్లీలు అంటే వేరుశనగ గింజలు నేను వేయించి కొంచెం తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియను టమోటా 1½ తీసుకున్నాను ధనియాల పొడి కారపొడి ఉప్పు పసుపు చెక్క కొంచెము లవంగాలు 2 తీసుకున్నాను చింతపండు కూడా తీసుకున్నాను చింతపండు వేయడం వల్ల ఈ వంకాయలకు టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా మనం గ్రైండ్ చేసుకోవడానికి ఏమేం తీసుకుంటున్నానంటే కొబ్బరి తీసుకుంటున్నాను పల్లీలు తీసుకుంటున్నాను ఆనియన్స్ తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు లవంగాలు చెక్క కలిపి ఇప్పుడు గ్రైండ్ చేస్తాను కోర్స్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను ఇవి ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం తర్వాత టమోటా కారము ధనియాల పొడి వేసి గ్రైండ్ చేద్దాము టమాటా వేసుకొని గ్రైండ్ చేస్తాను తర్వాత చింతపండు కారపొడి ధనియాల పొడి వేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటాను చింతపండు నేను ఇక్కడే వేస్తాను ఎందుకంటే అక్కడ స్క్వీజ్ చేసి జ్యూస్ లాగా చేస్తే అది వాటర్ ఎక్కువగా ఉంటుంది అంత పులుపు రాదు నేను ఇక్కడ వేయడం వల్ల మసాలాకు చాలా బాగా పులుపు తెలుస్తుంది చూడండి చింతపండు కూడా నేను యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాను పేస్ట్లోనే ఇప్పుడు టమాటా చింతపండు గ్రైండ్ అయింది ఇప్పుడు కారపొడి ధనియాల పొడి వేసి గ్రైండ్గా స్మూత్ పేస్ట్ చేస్తున్నాను వంకాయ కూరకు కావాల్సిన మసాలా రెడీ అయింది ఇట్లా స్మూత్గా పేస్ట్ చేసుకుంది ఇప్పుడు వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము చూడండి బ్రింజల్ను ఈ తొట్టిమ ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ను కూడా కట్ చేసుకోవాలి నేను ఒక వంకాయని కట్ చేశాను చూడండి ఇలా కట్ చేసుకొని ఈ ఎడ్జెస్ కట్ చేసుకొని కట్ చేసుకున్నాను ఇలా మధ్యకు ఒక చీలికి పెట్టి ఇవి పెద్ద కాయలు కాబట్టి నార్మల్ చిన్న కాయలు అయితే 2గా కట్ చేస్తాము ఇవి పెద్ద కాయలు కాబట్టి 3గా కట్ చేసి లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయా అని చూసుకోవాలి కట్ చేసి సాల్ట్ వాటర్లో వేయాలి లేకపోతే ఇలా బ్లాక్గా అయిపోతాయి ఈ 3 వంకాయల్ని ఇలానే కట్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఈ 3 వంకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి సేమ్ ఒకసారి పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకోవాలి నేను ఇలా చూసి కట్ చేసుకున్నాను కానీ లేతగానే ఉన్నాయి ఇంతలా ఉన్నా కానీ ఈ కాయలు చాలా లేతగా ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ కాయలు కనిపిస్తే తీసుకొని ఒకరోజు ట్రై చేయండి ఇప్పుడు నేను ఈ వంకాయలకి మసాలా పెట్టేది చూపిస్తాను ఇలా ఓపెన్ చేసుకొని ఈ మసాలాని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి ప్లేట్లో పెట్టుకోవాలి రెండు చోట్ల పెట్టుకోవాలి కొంచెం లోపలికి పెట్టి అలానే ఈ 2 వంకాయలు కూడా అలానే పెట్టుకోవాలి నేను పెడుతున్నాను చూడండి దీనికి కూడా అలానే పెడుతున్నాను ఇలా మసాలా పెట్టడం వల్ల కాయకు లోపల బాగా పట్టి ఉడుకుతుందన్నమాట ఆ కాయ లోపలంతా ఫ్లేవర్ ఈ మసాలా ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది ఇలా పెట్టుకోవడం వల్ల కూర కూడా రుచి చాలా బాగా ఉంటుంది మీరు కూడా ఇలా చేయండి చూడండి నేను ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను ఆవాలు కొంచెం జీలకర్ర వేశాను ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను చూడండి మీకు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మీకు ఎంత కావాలో 2-3 స్పూన్స్ వేసుకోండి నేను 2-3 స్పూన్స్ వేసాను వంకాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అది ఫ్రై అవ్వాలని చెప్పి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయినాయి ఆవాలు ఫ్రై అయింది ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నాను చూడండి వేసి కలపాలి 1 నిమిషం కలిపి ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేస్తున్నాను ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా పీసెస్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు టమాటా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు
मन फ्राई चेसुकोवाली। तर्वात वंकायलु मन मसाला पेट्टां कदा आ वंकायलु वेसी कोंचेम फ्राई चेयाली। इप्पुडु फ्राई अय्यायि। इप्पुडु नेनु वंकायलु वेसुकुंटुन्नानु। चूडंडि एला वेस्तुन्नानु। इला वंकाय मसाला पेट्टानु, इला वेस्तुन्नानु। వంకాయలు ఒక వైపు మగ్గిన తర్వాత ఇంకొక వైపు ఇలా తీసుకోవాలి। ఇప్పుడు మిగిలిన మసాలాలను కూడా నేను పాన్ లోకి యాడ్ చేస్తున్నాను। అప్పుడు ఈ పచ్చి వాసన పోయే వరకు ఈ మసాలా వేయాలి। వేసి ఒక నిమిషం ఇట్లా కలపాలి। ఇప్పుడు చూడండి ఒక వైపు ఫ్రై అయ్యాయి। నేను ఇంకో వైపు టర్న్ చేశాను। మూత పెట్టి ఒక 5 నిమిషట్స్ ఉడకనియాలి ఆ మసాలా ప్లస్ ఆ వంకాయ ఇంకొక సైడ్। ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనియాలి వంకాయల మసాలా। చూడండి వంకాయలు బాగా ఫ్రై అయ్యాయి। ఇప్పుడు వాటర్ పోసుకున్నాము। మిక్సీ జార్ మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ వేసి ఆ జార్ ను క్లీన్ చేసి ఆ వాటర్ వేసుకుందాము। చూడండి మిక్సీ నేను గ్రైండ్ చేసుకున్నాను కదా, ఆ జార్ లోనే వాటర్ వేసి క్లీన్ చేసి ఆ వాటర్ నేను ఇక్కడ పోస్తున్నాను। ఈ వాటర్ ఈ జార్ ని క్లీన్ చేయడం వల్ల ఆ మసాలా అంతా గ్రేవీ ఉంటది కదా అది బాగుంటది। చూడండి ఇలా నేను వాటర్ వేసాను। మీరు కూడా వేసి ఒకసారి ఉప్పు కారం తక్కువ ఉందేమో ఒకసారి చెక్ చేసి యాడ్ చేయండి। కొంచెం ఉప్పు తక్కువ ఉంది అందుకే నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను, కారం సరిపోయింది। ఇప్పుడు మూత పెట్టి ఉడకనియాలి ఈ కాయలు బాగా మెత్తగా అయ్యే వరకు। చూడండి ఓపెన్ చేసి చూద్దాము బాయిల్ అయ్యాయి లేదా అని। ఉడుకుతున్నాయి, ఇంకా ఉడకలేదు। ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచి బాయిల్ చేసుకోవాలి, మసాలా కూడా గట్టిపడాలి। చూడు ప్రెష్ చేస్తే కూడా కాయ మెత్తగా అవ్వలేదు। ఇంకొక 5 మినిట్స్ మూత వేసుకొని బాయిల్ అవ్వాలి। ఇలా బాయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుంది। వంకాయ కర్రీ బాయిల్ అయ్యింది। ఇప్పుడు చూడండి వంకాయ కూర బాయిల్ అయింది, గార్నిష్కి కొత్తిమీర వేసి చూడండి ఎంత బాగా బాయిల్ అయింది కదా। కొత్తిమీర వేసి జస్ట్ కలిపి జస్ట్ ఒక నిమిషం ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాము। చూడండి ఎంత బాగుందో ఈ వంకాయ కర్రీ, రుచి మాత్రం సూపర్ ఉంది। మీరు కూడా ట్రై చేయండి వంకాయ కూర రెడీ। మీరు రైస్తో కానీ చపాతీతో కానీ దోశతో కానీ తినచ్చు, సూపర్గా ఉంటుంది। థ్యాంక్ యూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి।